హే గైస్, హౌ సర్ హోప్ యూ గైస్ డూయింగ్ వెల్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారంతా బాగున్నారా? గైస్, ఈ వీడియోలో వచ్చేసరికి మనం ఒక ఇంట్రెస్టింగ్ విషయం మనం చూడబోతున్నాం. ఇది ఒక సొల్యూషన్ అన్నమాట ఒక ప్రాబ్లమ్కి. ఏం లేదు, మన ప్రిజమ్ యాప్లో మీరు ప్రిజమ్ యాప్ యూజ్ చేస్తున్నప్పుడు ఒకసారి లైవ్ చేద్దాం అనుకుంటే మనకి ఇంగో ఈ పక్కన కనిపిస్తుంది కదా, ఇలాంటి ఒక మెసేజ్ అనేది మనకి అపేర్ అవుతూ ఉంటుంది అనమాట. దానివల్ల ఏంటంటే మనం ఎంత ట్రై చేసినా సరే మన లైవ్కి అనేది మన యొక్క ప్రిజమ్ యాప్ తీసుకెళ్లేదు అనమాట. ఈ వీడియోలో వచ్చేసరికి ఆ యొక్క ఎర్రర్ ఏదైతే ఉందో ఆ ఎర్రర్ మెసేజ్ ఏ విధంగా పోయి మనకి లైవ్ చేయడానికి వీలుగా ఎట్లా ఉంటుంది అనేది వీళ్ళు చూడబోతున్నాం. సో వీడియో మనం ఎండ్ వరకు చూడండి. దానికి నేను చేసిన ఫస్ట్ ట్రిక్ ఏంటంటే గైస్, సో నేనేం చేశానంటే ఫస్ట్ ఏం చేశానంటే యాప్ ఏదైతే ఉందో ప్రిజమ్ యాప్ ఏదైతే ఉందో ప్రిజమ్ యాప్లో నా యూట్యూబ్ అకౌంట్ ఏదైతే ఉంటుందో సేమ్ యూట్యూబ్ అకౌంట్ అయితే నేను మెయింటైన్ చేశాను. తర్వాత మనకి క్రోమ్లో మనకి బ్రౌజర్ ఉంటుంది కదా, ఫోన్లో మీ బ్రౌజర్ ఉంటుంది కదా డిఫాల్ట్ బ్రౌజర్, సో దాంట్లోనూ తర్వాత రిమైనింగ్ క్రోమ్ బ్రౌజర్ కానీ మీరు క్రోమ్ని డిఫాల్ట్గా వాడినట్లయితే క్రోమ్ బ్రౌజర్లో కూడా యూట్యూబ్ అకౌంట్ మీద ఏదైతే మెయిన్ యూట్యూబ్ అకౌంట్ ఉంటుందో అదే ఉంచాను అనమాట. సో తర్వాత వచ్చేసరికి మనకి యూట్యూబ్ యాప్లో ఏదైతే మెయిల్ ఐడీస్ ఉంటాయో అంటే యూట్యూబ్ అకౌంట్ ఉంటుందో సేమ్ ఒకటే ఉండాలన్నమాట. సో ఫైనల్లీ ఏంటంటే మొత్తం మూడు కూడా ఒకే యూట్యూబ్ అకౌంట్ మీరు మెయింటైన్ చేయండి అనమాట. సో మెయింటైన్ చేయండి. దాని తర్వాత స్టెప్ ఏంటనేది వీళ్ళు చూడబోతున్నాం. సో వీళ్ళు టిల్ ఎండ్ వరకు చూడండి. సో వీళ్ళకి ముందు రిక్వెస్ట్, మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఇంతవరకు మన యొక్క ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకెంత కలిసి వీడియోకి పోదాం. నా పేరు విజయ్, మీరు చూస్తున్నది తెలుగు టెక్ ఎక్స్ప్రెషన్ యూట్యూబ్ ఛానల్. లెట్స్ గో. వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ గాయస్. గాయస్ ఇప్పుడు మీరు చూడొచ్చు మనం ప్రిజమ్ లైవ్ స్టూడియోకి అయితే మనం మెయిల్ చేశామన్నమాట. ఈ ఇష్యూ ఏదైతే వచ్చిందో సో అది నేను కొన్ని కొన్ని ట్రిక్స్ ట్రై చేశాను. ఆ ట్రిక్స్ ట్రై చేసిన తర్వాత కూడా నాకు ఈ యొక్క ఇష్యూ అయితే నాకు రైజ్ అవుతుంది, చాలామంది కూడా కామెంట్ చేస్తారు. సో దాని ఉద్దేశించి ఏం చేశానంటే సో ప్రిజమ్ టీమ్తో అయితే టచ్లోకి వెళ్ళాను. సో వాళ్ళకి మెయిల్ చేశాను, స్క్రీన్ షాట్ అయిపోయాను అనమాట. సో నేను ముందు చెప్పాను కదా అది నేను ట్రై చేసిన సొల్యూషన్, సో అది కూడా నాకు వర్కౌట్ అయింది. అండ్ ఒకవేళ మీకు అది వర్కౌట్ అవ్వకపోతే దీంట్లోకి రండి గైస్. సో వీళ్ళు ఏం చెప్తున్నారు, ఒకటి మెయిల్ ఏం చేస్తారు మనం చూద్దాం అనమాట. సో ఫ్రెండ్స్, వాళ్ళు మనకి చెప్పిన ఫస్ట్ పాయింట్ అంటే ఏంటంటే మీరు ఇక్కడ చూడొచ్చు మొత్తం వాళ్ళు ఫోర్ స్టెప్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఒకసారి స్లోగా ఒకసారి మీరు కూడా ఒకసారి లుక్ వేయండి. సో ఫస్ట్ పాయింట్లో వీళ్ళు ఏం చెప్పారంటే మీరేం లేదు గైస్, సో సింపుల్గా మీరు మీ దగ్గర పీసీ ఉంటే కానీ ల్యాప్టాప్ ఉంటే లేకపోతే ఒకవేళ ఫోన్లో ఒకవేళ బ్రౌజర్స్ ఉంటాయి కదా దాంట్లో నుంచి మీరు మీ యూట్యూబ్లోకి అయితే మీరు లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత యూట్యూబ్ స్టూడియో మీ ఐకాన్ పక్కన మేనేజ్ ఐకాన్ ఉంటారు కదా, సో అది క్లిక్ చేసుకుని యూట్యూబ్ స్టూడియోలోకి రండి. స్టూడియోలోకి వచ్చిన తర్వాత సో మీరు గో లైవ్ క్లిక్ చేయండి, అంటే క్రియేట్ గో లైవ్ ఉంటుంది, గో లైవ్ ఆప్షన్ ఉంటుంది కదా, బటన్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. పక్కన మీకు మేనేజ్ ఐకాన్ కనిపిస్తుంది, ఒక ఐకాన్ కనిపిస్తుంది. అక్కడ మీరు చూసినట్లయితే మనకు చాలామంది కూడా లెఫ్ట్లో కనిపిస్తుంటారు, రైడ్లో కనిపిస్తుంటుంది. సో మనం ఫోన్లో చూసినట్లయితే అంటే బ్రౌజర్లో ఇది పెట్టుకుని చూసినట్లయితే మనకి మ్యాక్సిమం పీసీలు కన్నా అంటున్నట్లయితే ఫోన్లో అయితే మనకి పైన కనిపిస్తుంది. సో మన పీసీలు అయితే మనకి లెఫ్ట్లో కింద పక్కన కనిపిస్తుంది అనమాట. అక్కడ మీకు షెడ్యూల్ స్ట్రీమ్స్ అని చెప్పి కనిపిస్తూ ఉంటాయి. అంటే ఏంటంటే ఒక్కొక్కసారి మనం ప్రిజమ్ని మనం యూజ్ చేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి నెట్వర్క్ ట్రబుల్స్ వల్ల కావచ్చు, లేకపోతే రిమైనింగ్ ఇంకొక యాప్ నుంచి ఒకవేళ మనం స్ట్రీమ్ చేసామనుకోండి, సో అక్కడ మనకి స్ట్రీమ్ అనేది అదే షెడ్యూల్ ఉండిపోద్ది అనమాట. సో అది సక్సెస్ఫుల్గా అవ్వదు. సో వాటి వల్ల ఏంటంటే మనకి ఇట్లాంటి ఇష్యూ అనేది మనకి వస్తుంటుంది అనమాట. సో ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ స్టెప్లో ఏమైనా చేస్తారంటే అక్కడ షెడ్యూల్ స్ట్రీమ్లో ఒకవేళ ఏమైనా ప్రీవియస్గా ఏమైనా షెడ్యూల్ సెవెన్స్ ఏమైనా ఉన్నట్లయితే సో వాటిని ఫస్ట్కి డిలెక్ట్ చేసేయండి. సో మరోసారి చెప్తున్నాను, షెడ్యూల్ స్ట్రీమ్స్ అంటే ఏంటంటే ప్రీవియస్గా మీరు చేసిన ఏదైతే స్ట్రీమ్ ఏదైతే షెడ్యూల్లో పెట్టుకుని కానీ లేకపోతే రిమైనింగ్ ఏదైనా ఫెయిల్ అయిన స్ట్రీమ్ ఏదైతే ఉంటుందో అక్కడ మీకు అది కనిపిస్తుంది, ఆ టైటిల్ తర్వాత ఇవన్నీ కనిపిస్తాయి కదా. సో వాటిని మీరు డిలెక్ట్ చేసేయండి. డిలెక్ట్ చేసిన తర్వాత సో మనం నెక్స్ట్ స్టెప్కి రందాం. సో నెక్స్ట్ స్టెప్లో వాళ్ళు ఏం చేశారంటే సింపుల్గా మనకు క్రియేట్ అంటే స్ట్రీమ్ అయితే క్రియేట్ చేయమన్నారు. క్రియేట్ చేసి జస్ట్ టైటిల్ తర్వాత డిస్క్రిప్షన్ ఇవన్నీ ఇస్తారు కదా, అంటే పీసీలో వాళ్ళు చెప్పారు. సో జస్ట్ మీరు ఏంటంటే జస్ట్ ఇవన్నీ కూడా చేసుకుని అంటే అన్నీ ఏంటంటే జస్ట్ మామూలుగా ఇవన్నీ కూడా క్లియర్ చేసుకుంటూ అదే డిలెక్ట్ చేసుకోండి. సో మీరు సేవ్ చేసేసుకోండి, సెటింగ్స్ అనేవి మీరు సేవ్ చేసుకోండి, లేకపోతే బ్యాక్ వచ్చేయండి, లాగౌట్ అయిపోండి. సో అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మీరు మీ యొక్క ప్రిజమ్ యాప్ అంటే ఫోర్త్ పాయింట్ అనమాట. సో ప్రిజమ్ యాప్ ఏదైతే ఉందో సో ఆ యొక్క యాప్లో నుంచి మీరు ఇప్పుడు స్ట్రీమ్ స్టార్ట్ చేయండి, అంటే స్ట్రీమింగ్ యాప్ని గోల్ అవి వెళ్తాం కదా. సో అక్కడ మీరు టైటిల్ లైవ్ ఇచ్చుకుని సో ఇక్కడ నుంచి మీరు లైవ్ అయితే మీరు స్టార్ట్ చేయండి అనమాట. సో ఫైనల్గా అయితే ఇది గైస్. సో మనం ముందు చెప్పుకున్నాం కదా, సో ముందు ఏంటంటే మీరు ఒకవేళ మీ ఫోన్లో ఉన్న
యూట్యూబ్ యాప్లో ఉందో యూట్యూబ్ యాప్లోను, తర్వాత బ్రౌజర్ ఏదైతే ఉందో ఏ బ్రౌజర్స్ అయితే ఆ బ్రౌజర్స్లో, డిఫాల్ట్ బ్రౌజర్ మ్యాక్సిమం క్రోమే ఉండొచ్చు దాంట్లోనూ, అండ్ రిమైండింగ్ మన ప్రిజమ్ యాప్లో కూడా సేమ్ మూడిట్లో కూడా ఒకే యూట్యూబ్ ఐడి మీద ఏదైతే లైవ్ చేయాలనుకుంటున్నారో ఆ ఐడి మాత్రమే ఉంచండి. అండ్ రిమైనింగ్ వీల్ చెప్పిన విషయం ఏంటంటే, సో ఏం లేదు, షెడ్యూల్ స్ట్రీమ్స్ ఏమైనా ఉన్నట్లయితే సో వాటిని మీరు డిలెక్ట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ ఒకవేళ మీరు కూడా ట్రై చేయండి, అండ్ మీకు ఎన్ని డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ రూమ్లో తెలియజేయండి. సో నెక్స్ట్ వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ విషయంతో కలుసుకుందాం, అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే గైస్, బీ సేఫ్, టేక్ కేర్ ఆల్, బై బై.